యూత్ హీరోస్కి హీరోయిన్స్కి వాళ్ళు ఎడిక్ట్ అయిపోతున్నారు. ఫ్యానిజం అనేది చాలా మటుకు యూత్లో పనిచేస్తూ ఉంది. వాళ్ళు ఎవరో ఒక వ్యక్తిని ఎన్నుకుంటారు, వాళ్ళ కోసం ఇక జీవితమే వాళ్ళకి అర్పించేయడానికి కూడా ఇష్టపడతారు. ఏమండి, అటు కన్నాడా మనల్ని, పెంచాడా, పెద్ద చేసాడా, పో నా అమ్మాయి గారు ఎవరో అదే హీరోయిన్ గారు, ఆవిడేమన్నా మీకోసం కష్టం వస్తే ఏమన్నా మీకు సహాయం చేస్తారా, జ్వరం వస్తే మీ పక్కన కూర్చుంటారా, ట్యాబ్లెట్లు ఇస్తారా, ఇవన్నీ చేసి పెడతారా మీకు? ఇవన్నీ చేసి పెట్టిన అమ్మా నాన్న మనకే తక్కువైపోతారో. ఈరోజు టీవీలో చూసి ఏదైతే ఆ స్టెప్పులకి ఆ డైలాగులకి లేకపోతే ఆ జోకులకి, ఓ నువ్వు ఏది సూపర్ అనుకుంటున్నావు అదంతా యాక్టింగ్ అన్న సంగతి నీకు అర్థం అవ్వట్లేదు. అది యాక్టింగ్, ఇది రియాలిటీ. రియాలిటీ ముఖ్యమా, యాక్టింగ్ ముఖ్యమా నీకు? కాబట్టి ఒకసారి గమనించండి, దేవుడు మన జీవితంలో కోరుకున్నటువంటి ఒక ప్రాముఖ్యమైనటువంటి సంగతి ఏంటంటే రియాలిటీలో బ్రతకాలి, యాక్టింగ్లో కాదు. ఫ్యానిజం పెరిగిపోతుంది అటు హీరోస్, అటు హీరోయిన్స్ వైపు, అటు పాలిటీషియన్స్ వైపు, ఇటు సెలబ్రిటీస్ వైపు, ఇటువైపు కాదు జీవితం. యవన కాలంలో మనకంటూ ఒక గురి గమ్యం అనేది ఉండాలి. దేవుని వాక్యం ఏం చెప్తుంది? అటు ఇటు పరుగులు పెట్టద్దు, యవన కాలమందు నా కాడి మోయండి అని దేవుడు పిలుస్తూ ఉన్నాడు. వాళ్ళు వీళ్ళు వాడుకుని వదిలేస్తారు, దేవుడైతే నీ జీవితానికి ఒక విలువనిస్తాడు, నిన్ను ఒక ఉన్నతమైన స్థితిలో నిలబెట్టడానికి ఇష్టపడుతున్నాడు. మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఏ ఒక్క వీడియోని మిస్ కాకుండా చూడాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి.